NBK 107 నుంచి ఇప్పటికే ఒక పాట అయితే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ టర్కీలో షూటింగ్ జరుపుతున్న విషయం తెలిసింది. అయితే అక్కడ కూడా రెండో సాంగ్ పూర్తిగా షూట్ చేసేసినట్టు తెలుస్తుంది. ఇంకా జస్ట్ ఒక 2 ఫైట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయంటున్నారు. అయితే ఒక లిరికల్ సాంగ్ సండే ఈవినింగ్ అయితే యూట్యూబ్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది అనే టాక్ అయితే ఒకటి ఉంది. మరి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూడాలి. మూవీ మీద రోజు రోజుకి భారీ అంచనాలు అయితే పెరుగుతున్నాయి. ఈరోజు రిలీజ్ అయినటువంటి బ్రహ్మాస్త్ర మూవీ అత్యంత భారీ బడ్జెట్ మూవీ అయితే ఈ మూవీ తీవ్రమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుందనే చెప్తున్నారు. బ్రహ్మాస్త్ర అన్నటువంటి టైటిల్ కన్నా లవ్ స్టోరీలో ఏదైనా ఒక టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదని విమర్శకులు అంటున్నారు. ఎందుకంటే ఈ మూవీ అస్సలు జనాలకు రీచ్ కాదు. పూర్తిగా లవ్ ట్రాక్ ఇందులో పెట్టినట్టు ఉంది తప్ప ఏవో 2 సీన్లు మాత్రమే బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి సీన్స్ ఉన్నాయని జనాలకైతే రీచ్ అవ్వటం చాలా కష్టం అని చెప్తున్నారు. ఇటువంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అఖండ అలానే ఈ NBK 107 మూవీలు మాత్రం సెన్సేషనల్ హిట్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే 107 కూడా అదిరిపోయే హిట్ అందుకుంటుందని చెప్పుకోవచ్చు.